మాట్లాడదాము ఇప్పుడు మీరు అన్నారు ఇన్ని రోజులు కాంగ్రెస్ని అసలు లెక్కలోకే తీసుకోలే ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుందాము ఇన్ని రోజులు బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంది అంటే కాంగ్రెస్ ఆల్రెడీ పైకి లేచిందా లేకపోతే వాళ్ళే కావాలని పైకి లేపుతున్నారు ఎందుకంటే రకరకాలుగా కేసీఆర్ తలుచుకుంటే కాంగ్రెస్ మ్యాచ్ అవుతుంది అదే కేసీఆర్ తలుచుకుంటే కాంగ్రెస్ పైకి లేస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినబడుతూ ఉన్నాయి సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం ఈ పదేళ్ళ జర్నీలో వాళ్ళు ఒక ఏమంటారు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళని ప్రతిపక్షంగా లేపొచ్చు ఎవరిని అనుకుంటే వాళ్ళు ప్రతిపక్షమే కాదు వాళ్ళు ఏదంటే అది చేయొచ్చు అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు కానీ ప్రజలు ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు మీ కుళ్ళు కుతంత్రాలు ఇప్పుడు అర్థమైపోయింది జనాలకు అందరికీ కూడా ప్రజలకు కూడా రియలైజ్ అవుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారని సరే ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు చూసాం వాళ్ళు వాళ్ళు కొట్లాడుకున్నట్టు చేశారు రిజల్ట్స్ వచ్చాయి సరే ప్రజలు కూడా ఒకసారి నమ్మారు ఏం చేస్తారని ఒక అవకాశం ఇచ్చారు ఇద్దరికి కూడా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నమ్మకం ఏంటంటే ప్రజల పక్షాన ఉండే వాళ్ళు ఎవరన్నా ఎవరన్నా ప్రజలకు ఇప్పుడు పెద్ద పెద్ద కోరికలు ఉండవు వాళ్ళ రోజువారి దినచర్యలకు కానీ రోజువారి వాళ్ళ రిక్వైర్మెంట్స్కి ఎవరు సపోర్టివ్గా ఉంటే వాళ్ళకే అండగా ఉంటారు అది ప్రతిపక్షం కానీ అది పాలక పక్షం కానీ ఇప్పుడు పాలక పక్షం వైపు చూసే పరిస్థితిలో ప్రజలు లేరు ఏదున్నా కానీ ఇప్పుడు ప్రతిపక్షం వైపే చూస్తున్నారు ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగినా గానీ ముందు ప్రభుత్వం ఆదుకుంటుందనే ధీమా ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతిపక్షం గొ గొంతెత్తి బయటికి మాట్లాడే వరకు అది రియలైజ్ కూడా అయితే లేదు పాలకపక్షం కాబట్టి వాళ్ళ ఒక ట్రాన్స్లో ఉన్నారు మేము ఏం చేయాలనుకుంటే అది చేస్తామని కానీ ప్రజల్లో ఆలోచనలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫునే ఏది జరిగినా కానీ ప్రజలకు సంక్షేమం జరిగినా కానీ లేకపోతే పోరాటం జరిగినా కానీ హండ్రెడ్ పర్సెంట్ అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ప్రతి ఒక్క టాపిక్ కూడా ఏది ఉన్నా కానీ ప్రజలకు కులం కుషంగా చెప్పడం ప్రయత్నిస్తూ ఉన్నారు అందులో కొన్ని వాళ్ళు అంశాలు తీసుకొని దాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కరెంట్ విషయం కూడా నేను ఆయన మాట్లాడినప్పుడు క్లియర్ కట్గా చెప్పిండ్రు ఈ పథకాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా దున్నుకుంటున్నారు వాళ్ళు దాంట్లో ఎట్లా లబ్ధి అని చెప్పే ప్రయత్నం చేశారు అది ప్రజలకు అర్థమైంది అక్కడ కూర్చున్న వాళ్ళకు అర్థమైంది ఈవెన్ పాలక పక్షానికి కూడా అర్థమైంది కాబట్టి దాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది డెఫినెట్గా ఒక పర్ఫార్మెన్స్ బేస్లో రెండు పార్టీలను చూసారు కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే ప్రజల పక్షాన నిలబడతారని ప్రజలు నమ్ముతున్నారు ఏ పోరాటం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా నిలబడతా ఉన్నారు అయితే అక్క ఇక్కడ మీకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు అన్నారు ఇందాక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గెలిచాము అని చెప్పి అందులో మీరు కూడా ఘన విజయం సాధించడం జరిగింది సో ఖైద్రాబాద్లో ఒక డివిజన్లో మీరు కార్పొరేటర్గా ఉన్నారు అయితే అప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్లోకి రావడానికి కారణము అనేక మందికి అనేక రకాలుగా డౌట్స్ ఉంటాయి అండ్ ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అందరూ కాంగ్రెస్నో బీజేపీనో వదిలి బీఆర్ఎస్లోకి పోతే మీరు మాత్రం బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్లోకి వచ్చారు కారణం ఏంటి అసలు నేను బయటకు వచ్చేటప్పుడు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఫస్ట్ టర్మ్లో జిహెచ్ఎంసీలో కార్పొరేటర్స్కి ఫండ్ ఇవ్వాలని అందరు పోరాటం చేసినా కానీ మేం అంటే పర్సనల్గా నేను అనుకుండే జనరల్ ఫండ్లో మేము ఎంతో అనుకున్నామో అంతకన్నా ఎక్కువ పని చేయగలిగాం కానీ రాను రాను రోజు రోజుల్లో సెకండ్ టైం గెలిచినాక మీరు అన్నట్టు సెకండ్ టైం గెలిచామంటే మా పర్ఫార్మెన్స్ బేస్డ్ మీరు ఎవరన్నా ఫస్ట్ టైం అంటే సరే పార్టీ కాంబినేషన్ కానీ ఇంకేదన్నా కాంబినేషన్ ఇండివిజువల్ కాంబినేషన్లో గెలుస్తారు కానీ సెకండ్ టైం గెలిచేటప్పుడు పర్ఫార్మెన్స్ గా గెలుస్తారు మనం చూసాము ఎంతమంది నైంటీ నైన్ మంది కార్పొరేటర్స్ ఉంటే అందులో సగం మంది కూడా గెలవలేకపోయారు గెలిచామంటే మన పర్ఫార్మెన్స్ బేస్డ్ సో పబ్లిక్కి మా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే అదే సెకండ్ టైంకి వచ్చినాక ఏ పని అసలు అప్పు పాత టర్మ్లో చేసిన వర్క్సే మేము ఇప్పటివరకు మేము ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం గ్రౌండ్లో అది చేయలేకపోతున్నాం ఎందుకు అంటే మొత్తం ప్రభుత్వం కానీ వాళ్ళ ఆలోచన సంక్షేమం వైపు పోయి ఎట్లా మళ్ళీ మేము స్ట్రెంగ్ కావాలా లేకపోతే ఎట్లా మేము ఎక్స్పాండ్ కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది కానీ ప్రజల సంక్షేమం ఏందనేది పట్టించుకునే దాఖలాలు మర్చిపోయారు ఏ స్కీమ్ వచ్చినా కానీ అది అట్రాక్షన్కే పనికి వస్తుంది కానీ వెల్ఫేర్కి పనికి వస్తలేదు ఆ సమయంలో మేము గట్టిగా అడగడం జరిగింది ఇలాంటి ఇష్యూస్ ఉంటే పబ్లిక్లో ఉన్న వాళ్ళం సరే పబ్లిక్లో లేని వాళ్ళైతే అయితే ఎట్లానే తప్పించుకొని పోతారు కానీ రోజు పొద్దున్న లేస్తే పబ్లిక్తో ఉండే వాళ్ళం మాకు ఇబ్బంది అవుతుంది మీరు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మేము ఎట్లా వర్క్ చేసుకునే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది కానీ అక్కడ ఉన్నన్ని రోజులు మేము బయట చెప్పలేక విమర్శించలేక ఇటు చేయలేక ఇబ్బంది పడతా ఉన్నాం ఆఫీసర్లను కూడా గట్టిగా నిలదీయని పరిస్థితి మన ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఒక బాధ్యతగా మనం ఫీల్ కావాలి ఆ బాధ్యతగా మనం చేయలేనప్పుడు అట్లీస్ట్ ఎందుకు పని చేయలేకపోతున్నా చెప్పగలగాలి ఆ చెప్పే డెమోక్రసీ అక్కడ లేనప్పుడు మేము బయటకు వచ్చాము డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటున్నాము ఏదున్నా కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా పాత శాంక్షన్ వర్క్లు చేయించుకోవడానికే మా సమయం అయిపోతున్నది కానీ కొత్త శాంక్షన్లు చాలా అరుదుగా ఉన్నాయి ఇప్పుడు ఎస్ఎన్ లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చెప్పారు మేము ఇప్పుడు పోయి ప్రజలు అది చెప్పినా కానీ నవ్వుతున్నారు ఇంకెన్ని రోజులు ఒక స్టోరీ చెప్తారు వర్షం పడతా ఉన్నాయి నాలాలు పూడికలు కానీ నాలాల డైవర్షన్ కానీ ఎస్పెషల్లీ కైదాబాద్ లో మీరు చూసారు ఓల్డ్ సిఐబీ క్వార్టర్స్ అని ఉన్నారు అదొకటి అదే క్వార్టర్స్ ఉన్నది అక్కడ వర్షంకి మొత్తం కాలనీ అంతా మునిగిపోతే పడవలు వేసుకొని తిరిగి మేము ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవసరాలు కానీ అందించాం ఇప్పుడు వర్షాకాలం వస్తే మళ్ళీ అదే పరిస్థితి ఎప్పుడు అసెంబ్లీ అయినా కానీ మా ఎమ్మెల్యే అదే అడుగుతాడు ఏమైంది అని దానికి ఆ అసెంబ్లీ సెషన్స్ అయిపోయినట్టే ఆ టాపిక్ కూడా అయిపోతుంది కానీ అక్కడ జరిగే పని నిల్ ఇట్లా ప్రతి ఒక్క ఇష్యూ ఉన్నది హైదరాబాద్లో చాలా ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు మేము సివరేజ్ లైన్ ప్రతి గల్లీలో వేయించినాం అంతా సెట్ అయింది అనుకున్నాం అంతలో కొత్త సెక్రటేరియట్ కట్టిను మెయిన్ లైన్ డ్యామేజ్ అయింది రెండు కోట్ల అమౌంట్ కావాలా దానికి బడ్జెట్ కట్టడం వల్ల అక్కడ ఉన్న లైన్ ఎందుకంటే తీసుకెళ్లాము లేదంటారు పబ్లిక్ లోకి వెళ్ళి మేము అది చెప్తే ఏమంటారు కోట్లాది కోట్లు సెక్రటరియట్ కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి గానీ ఒక సివరేజ్ లైన్ రెండు కోట్లు పెట్టేయడానికి ఇబ్బందిగా ఉంది అంటారు పక్కనే మక్తా ఉంది ఎంఎస్ మక్తా రాజ్ ముందు సివరేజ్ పొంగి పొర్లుతుంది జనాలు కట్టలేసుకున్న సివరేజ్ లోకి వెళ్ళి నడుచుకొని వెళ్ళి పరి దుస్థితిలో రాజ్భవన్ ఎదుటనే అలాంటి బస్తీలలో ఉన్నదంటే ఇంకా వేరే దూరం ఉన్న ఈ మనం మాట్లాడే అవసరం లేదు అక్కడ కూడా ఏంటంటే సివరేజ్ ఫుల్ ఉన్నది ప్రాబ్లమ్ స్టక్ అవుతున్నాయి లైన్స్ అని అంటారు ఎప్పుడు ప్రజలు మేము ఒత్తిడి తీసుకొస్తే ఒక మోటార్లు పెట్టి పంపు చేస్తారు పంపు చేస్తే పదిహేను ఇరవై రోజులు నడుస్తుంది తర్వాత ఏంది పరిస్థితి అంటే కోటిన్నర శాంక్షన్ అయినాయి పైపులు దిగుతున్నాయి పని నడుస్తుంది ఇదే నడుస్తుంది స్టోరీ ఏళ్ళు గడుపుతున్నారు కానీ అభివృద్ధి అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ ఇప్పుడు ఊర్లలో కూడా పక్క పక్కన నాళాలు వేసి సివరేజ్ పక్కకు పోయేటట్టు చూస్తున్నారు ఓపెన్ నాళాలు ఉన్నా కానీ ఉంది కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నాయి హైదరాబాద్కి దుస్థితి ఏందో ప్రజలకు అర్థమైతలేదు లేదు ఎట్టుబోతున్నాం అన్నది ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉంటే మేము సమాధానం చెప్పలేక అట్లీస్ట్ వాళ్ళని గట్టిగా అడగలేక ఇబ్బంది పడతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఏది నిజం ఏది అభితం ప్రజలకు కళ్ళకు కట్టేటట్టు మేము కూడా చెప్పగలుగుతున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ఇది సమస్య మేము ఇట్లా చేస్తున్నాము మీరు కూడా ఏం సజెషన్స్ ఇచ్చినా వాళ్ళకు సపోర్టివ్గా మేము మాతోటైన కాడికి మేము చేస్తా ఉన్నాం మేము చేయలేని పరిస్థితిలో ఇది పరిస్థితి అని చెప్పగలుగుతున్నాం అది అక్కడ జరగలేదు ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ మాకు చాలా ఇదైనాయి ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఈ విషయమే ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ రైతులకి ఆదుకునే నాదుడు లేదు వర్షం పడితే అకాల వర్షాలు కానీ లేకపోతే వాళ్ళ ధాన్యాలు కొనే పరిస్థితిలో లేరు అదే పక్క రాష్ట్రాలకు పోయి చెక్కులు ఇవ్వడము వాళ్ళ అంగుల ఆర్బాటాలు గవర్నమెంట్ పైసలతోటి వాళ్ళ పబ్లిసిటీ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఆలోచన తెచ్చింది బీఆర్ఎస్ అనేది ఒక ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే ప్రాంతీయ పార్టీ ఉండే ప్రజలకు ఒక సంక్షేమ పథకాలు అందించింది ఫస్ట్ టైంలో కానీ ఎప్పుడైతే వాళ్ళు డైవర్ట్ అయ్యారో ప్రజలు కూడా ఆలోచన మొదలైంది ఎందుకంటే సంక్షేమం చేయడానికి ఏ ప్రభుత్వం అని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి ఆ రెండు మనం బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళగలుగుతానే సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం కానీ సంక్షేమం పక్కకు పెట్టి వాళ్ళ అభివృద్ధి చూసుకుంటున్నప్పుడు అందులో ఉండి మనం చేసేది ఏమీ లేదు అట్లీస్ట్ ప్రజల పక్షాన ఉండి పోరాడాలనే ఉద్దేశంతో అందుకే మేము బయటికి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది మా పోరాటం సాగుతున్నది మాతో అయిన వరకు మేము వర్క్స్ చేయగలుగుతున్నాము అట్లీస్ట్ ప్రజలకు ఒక జవాబుదారీగా అయితే ఉండగలుగుతున్నాం ఇక్కడ ఒక చిన్న ఏంటంటే